ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందం ఆరోగ్యం కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో మనము అందానికి మరియు ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ మరియు వాటికి ఉన్న పరిష్కార మార్గాలు న్యాచురల్ వేస్లో ఎలాగా అని ఎన్నో ఎన్నెన్నో లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలైనటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి గారిని అడిగి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోతున్న హెల్త్ ప్రాబ్లంకి ఉన్న పరిష్కారం ఏంటి అని అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ ప్రాబ్లంకి ఏవి ఆహారంలో కానీ లేదు అంటే ఏమైనా వేరే వేస్లో అప్లై చేయాల్సినవి ఏమైనా ఉంటాయా పరిష్కార మార్గాలుగా? అంటే డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ ఎలాగో తీసుకుంటాము, దాంతో పాటు రిలాక్స్ అవ్వాలి అంటే అనే విషయాన్ని గురించి చంద్రజ గారిని అడిగి తెలుసుకుందాం. ఇక ఈ వీడియోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న వాళ్ళకి వెల్కమ్, అండ్ వీడియోని చూస్తూనే లైక్ చేసేయండి, అలాగే ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేషన్లో ఉంచుకునేటట్టు ఒకసారి చెక్ చేసుకోండి. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ఈ హెల్త్ ప్రాబ్లంకి ఏం సొల్యూషన్ మీరు చెప్పబోతున్నారు ఒకసారి? తప్పకుండా చెప్తాను, ఎందుకంటే చాలామంది సఫర్ అయ్యేటటువంటి మేజర్ ఇష్యూ అండి ఇది. సిటీవి కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. హలో, వెంకట నాయక. ఆ వెంకటేశ్వరుని కరుణ కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మనందరి అందం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం అండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వినడానికే విచిత్రంగానూ మనిషిని వింత వింతగానో బాధ పెట్టే జబ్బు అండి ఇది. పాపం ఎన్ని మందులు వాడతారో, నిజంగా చాలా మందులు వాడతారు. ఆ పెయిన్ కిల్లర్ వేసుకుంటే తప్ప నడవలేరు. ఎక్కడికక్కడ ఈ మోకాళ్ళు, ఈ తర్వాత ఈ పిక్కలు, ఈ ఏరియా అంతా, ఈ లోయర్ పోర్షన్ అంతా కూడా బీభత్సంగా నొప్పులు ఉంటాయి, లాగేస్తూ ఉంటాయి. మెట్లు ఎక్కలేరు, తర్వాత ఎక్కువ దూరం నడవలేరు. విపరీతమైన నొప్పులు ఉంటాయి. అది అటువంటి నొప్పులు ఉన్నటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి మనం ఇంకేమైనా రిలాక్సేషన్కి ఏదన్నా ఇంట్లో వాళ్ళు చేసుకునేది చెప్పొచ్చా అని ఆలోచించుకుంటే బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చండి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళు రెగ్యులర్గా భోజనంలో వెల్లుల్లిని చేర్చుకోండి. వెల్లుల్లిని చేర్చుకోండి రెగ్యులర్గా భోజనంలో. వెల్లు అంటే ఏదైనా ఒక కూర, ఏదైనా మసాలా కర్రీ ఏదైనా వండుకున్నప్పుడు ఎలాగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా అనుకుంటారు, అవి కాదు. కావాల్సిందే తెల్ల ఉల్లిపాయలు, గార్లిక్, దాన్ని చక్కగా తోలు తీసేసి చక్కగా ఒక 4-5 చిరగగొట్టి, నేను ఒకసారి షాట్ కూడా పెట్టాను మీకు, నేను హ్యాపీగా అది వేపి భోజనంలో తినటం. వేడి చేసే పదార్థాలు ఎక్కువ తినండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి మీకు చాలా ప్రశాంతత లభిస్తుంది. అట్లాగే మీరు ఇంకా చేయవలసిన అంశం ఏంటంటే నువ్వుల నూనెని ఒక 100 grams తీసుకోండి. 100 grams తీసుకొని ఆ నువ్వుల నూనెని ఒక బౌల్లో, మట్టి పాత్ర అయితే బెస్ట్ అండి ఇదే, ఒక మట్టి పాత్రలో ఒక 100 grams నువ్వుల నూనె వేసి అది కొద్దిగా సిమ్లో పెట్టండి. మంట సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి మునగాకు పొడి, మీకు తెలిసే ఉంటుంది మునగాకు పొడి, 2 వెల్లుల్లిపాయలు, అంటే రెబ్బలు అన్నమాట, 2 రెబ్బలు మునగాకు పొడి ఒక 100 ml నూనెకి వేసేసి అది బాగా మరగనివ్వండి. అంటే చితగొట్టేయాలండి అది వెల్లుల్లి, బాగా మరగనివ్వండి. మరిగిపోయిన తర్వాత అది వడకట్టేసుకోండి, ఆ చెత్త అంతా పారేయండి. వెల్లుల్లి కూడా పారేసేయండి. పారేసి ఆ సారం అంతా దిగిపోయి బాగా పిండేసిన తర్వాత దాన్ని ఆ వెచ్చవెచ్చగా ఉన్న సమయంలో చక్కగా ఎక్కడైతే మీకు ఎక్కువ పెయిన్ వస్తుందో ఆ పెయిన్ ఏరియాలని బాగా మర్దన చేసుకోండి. చాలా రిలాక్సేషన్ మీకు లభిస్తుంది. ఎక్కువ భాగం మీకు వానకాలంలోనూ చలికాలంలోనూ ఈ బాధ ఎక్కువగా ఉంటుంది. చలికాలం ఎక్కువ ఉంటుంది, వానాకాలం కూడా ఎక్కువ ఉంటుంది. అటువంటప్పుడు మీరు బాగా ఎక్కువ బాధపడుతూ మంచం మీద నుంచి దిగి ఇలా ఫోల్డ్ చెయ్యలేని కండిషన్ ఉందనుకోండి కాలు, అటువంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే హాట్ వాటర్ బ్యాగ్ పెట్టడం కాదండి, దానివల్ల ఏ ఉపయోగం ఉండదు, ఏదో స్మాల్ రిలీఫ్ వస్తుంది అంతే. దానికి మీరు కళ్ళుప్పుని కాటన్ వస్త్రంలో వేసి
వేడి వేడిగా వేపాలి ఆ కళ్ళు ఉప్పుని. ఎంత వేపాలి అని అంటే బ్రహ్మాండంగా వేపాలి. వేపి మనం ఆవకాయలకు వేపుతాం కదండి, అట్లాగా బాగా ఇనప మూకుడులో వేపాలి. గుర్తుపెట్టుకోండి, ఇనప మూకుడు కాస్ట్ ఐరన్. ఇనప మూకుడులో వేపి బాగా వేడెక్కాలి, ఇలా ముట్టుకుంటూ కాలిపోవాలన్నమాట. అంతలాగా వేడెక్కినట్టుగా చేసి దాన్ని ఒక కాటన్ టవల్లో వేసేయండి, పోసేయండి. అంటే ఒక మాత్రం ఉప్పు పోసేయండి. పోసేసి దాన్ని గట్టిగా పలుచని వస్త్రం అవ్వాలి, అది గట్టిగా చుట్టేసేయండి. చుట్టేసి దాంతో కాపడం పెట్టుకోండి. తర్వాత మీరు నాకు నన్ను కలవాలని మీకు ఆసక్తి ఎక్కువ అవుతుంది, ఎందుకంటే రిలీఫ్ ఇచ్చే ఇది చెప్పారు కాబట్టి అంతా తగ్గుతుంది. అంటే ఎక్కువ చలికాలం కానీ లేకపోతే ఎక్కువగా ఆ బాధ ముదిరిపోయిన వాళ్ళకి కానీ ఇలా చేసుకోండి. దీని వలన తగ్గడం అనేది నార్మల్గా ఉండదండి, చాలా బాగా తగ్గుతుంది. అలాగే పెరుగు, తర్వాత ఏమంటారు దాన్ని పనస పొట్టు, అరిస, తర్వాత ఇంకోటి ఉంది, ఇంకో వస్తువు ఉంది, పాకం వస్తువులు అంటే చలవ చేసే వస్తువులు, అంటే గులాబ్ జామున్లు. జామున్ తినేయండి, పాకం తినకండి. ఇట్లా పంచదార పాకం, తర్వాత స్వీట్ లస్సీలు, మజ్జిగ తేటలు, పెరుగులో పంచదార వేసుకొని తినడాలు, ఇటువంటివి వద్దు. వీటి వల్ల ఆ ప్రాబ్లం రెట్టింపు అవుతుంది. అదే మాత్రం సుఖం అండి బాబు, బాత్రూమ్కి వెళ్ళాలన్నా సరే ట్రైపాడ్ పట్టుకుని కూడా లేవలేరు, అంత చికాక్గా ఉంటుంది ఆ ప్రాబ్లం. సో ఈ ఉప్పు కాపడం పెట్టండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి మీరు బయటపడతారు. మందులు ఆపకండి, మందులు వేసుకోండి. లోపల చేయాల్సిన రిపేర్ లోపల జరుగుతుంది. బయట నుంచి మనం ఇచ్చే ఈ హీలింగ్ కెపాసిటీ ఉప్పుకి ఎలా ఉంటుందో తెలుసా అండి, మొత్తం లోపల నుంచి లాగేస్తుంది అన్నమాట జబ్బుని. తప్పకుండా చెయ్యండి, చేస్తే చాలా మార్పు వస్తుంది. అది నడుముకు కూడా పనికొస్తుంది. దాంట్లో మరో వస్తువు కలపాలి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వరకే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. కనుక పలుచని వస్త్రంలో వేపిన ఉప్పు, వేడి వేడి ఉప్పుని వేసి మూట కట్టి కాపడం పెట్టుకోవడం ఒకటి, ఇందాక చెప్పిన ఆయిల్ ఒకటి, ఈ రెండు ప్రయత్నించి చూడండి. చాలా చక్కనైనటువంటి మార్పు మీకు వస్తుంది, మీరు కూడా కాస్త సుఖంగా జీవయాత్ర సాగించగలుగుతారు. కనుక ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళే మొదలెట్టండి. ఈ వీడియో ఎప్పుడు చూసారో అప్పుడే మొదలు పెట్టండి, మంచి రిలీఫ్ వస్తుందండి. సో ఈ అంశం కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుందని, బాగుంటుందని, మీకు నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక మంచి అంశంతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. రుమటాయిడ్ ఆర్థరైటిస్తో ఫేస్ చేసే పేషెంట్స్కి మీరు చెప్పిన ఈ పరిష్కార మార్గం, ఈ టిప్ ఎంతగానో యూజ్ అవుతుంది, చాలా రిలాక్సేషన్ కూడా వాళ్ళు పొందుతారు. ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ తెలుసుకున్నారు కదండి. ఇక ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ పరిష్కార మార్గాన్ని పాటించి దాని నుంచి విముక్తి పొందండి, రిలాక్సేషన్ అవ్వండి. మరొక మంచి అందం మరియు ఆరోగ్యానికి సంబంధించిన టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్తే. నమస్తే.